అవునమ్మా ఏ రోజు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చండాలంగా మాట్లాడి ఒక రకమైన రాక్షస ఆనందం పొంది చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తినే కన్నీళ్లు పెట్టించిన ఆ పరిస్థితిలో అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అంటే నిజంగా మీరు నమ్మరండి కొన్ని కొన్ని పోస్టింగ్లు మీకు చెప్పాలంటేనే నాకు చాలా చాలా ఇబ్బటిగా ఉంది ఆ పంచ్ ప్రభాకర్ అనేవాడు షర్మిలా గారిని షకీలా అంటాడు అయినా మాకు పౌరుషం రాదు అవునా మాకు పౌరుషం రాదు ఆ పరిస్థితులు పాపం జనసేన అమ్మాయి అరుణ అని ఇదే వర్ర రవీంద్రారెడ్డి నోటికొచ్చినట్టు ఫోన్ కాల్ చేసి బూతులు తిడతాడు ఆ రోజు కూడా ఎవడం మాట్లాడకూడదు వాడు పెట్టే పోస్ట్లు కానీ అవన్నీ కనుక చూస్తే నాకు కొన్ని నా సభ్యత నా సంస్కారం అడ్డొస్తున్నాయి ఆ అని అవని ఇవని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారండి ఎందుకండి మేము పడాలి ఏంటండి అంత అవసరం ఏంటండి ఆడు ఎవ్వడండి మమ్మల్ని మాట్లాడడానికి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి మా గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోవాలంటే ఎన్ని అష్ట కష్టాలు పడాలో మీవి ఎన్ని త్యాగాలు చేయాలో చాలామందికి తెలుసు మేమే కాదండి ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి బయటకు వచ్చి మాట్లాడుతుంది అన్న రోడ్డు మీదకి వచ్చి తన పని తను చేసుకుంటుంది అన్న తన కుటుంబం తనకు సహకరించాలి తన పిల్లలు తనకు సహకరించాలి బయటకు వస్తే తన భర్త సహకరించాలి వీళ్ళందరూ సహకరించి సమాజం కూడా కోఆపరేట్ చేస్తే అమ్మాయి పర్టికులర్గా ఆ పని చేసుకొని బయటకు వెళ్దు బయటకు వెళ్ళగలదు అది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈరోజు అమరావతి మహిళా రైతులు బయటకు వస్తే వాళ్ళని నోటుకు వచ్చినట్టు తిడతావు ఎవరైనా బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే నోటుకొచ్చినట్టు తిట్టి కేసులు పెట్టిస్తావు కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని చూపించాలన్నా నీకెవడో మినిస్టర్ పదవి ఇచ్చింది నా గురించి మాట్లాడిన వాళ్ళు ఇందాక మీరు చెప్పాను కదా అని నా క్యాస్ట్ పెట్టి మాదిగా అని చెప్పి పెట్టి